ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 24వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం, జ్యేష్ఠమాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, సోమవారం, తిథి తదియ, రాత్రి 2:58 వరకు, నక్షత్రం ఉత్తరాషాఢ, సాయంత్రం 5:47 వరకు, వర్జ్యం రాత్రి 9:38 నుంచి 11:10 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:23 నుంచి 1:15 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:59 నుంచి 3:51 వరకు, అమృతకాలం ఉదయం 9:48 నుంచి 11:20 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9:00 వరకు, సూర్యోదయం ఉదయం 5:36, సూర్యాస్తమయం సాయంత్రం 6:31. ఈరోజు విశేషం జ్యేష్ఠ బహుళ తదియ సోమవారం. ఈ సోమవారం దేవతల దేవుడైన పరమేశ్వరుడికి అంకితం చేయబడింది. ఈరోజు శివుడితో పాటుగా పార్వతీమాతను కూడా పూజిస్తారు. ఈరోజు ఉపవాసం ఉండి శివుణ్ణి పూజిస్తే ప్రతి పనిలో విజయం సాధిస్తారని నమ్ముతారు. సోమవారం నాడు నిష్ఠగా ఉపవాసం ఉండి పరమేశ్వరుణ్ణి పూజించడం వల్ల మీ కోరికలన్నీ వీలైనంత త్వరగా నెరవేరుతాయని నమ్ముతారు. అలాగే మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి, అలాగే సౌభాగ్యం కలుగుతుంది. అయితే జ్యోతిష్య శాస్త్రంలో సోమవారం నాడు కొన్ని పరిహారాలు చేయాలనే నిబంధన కూడా ఉంది. ఈ పరిహారాలను చేయడం వల్ల మీరు కోరుకున్న ఫలితాన్ని పొందుతారు. అలాగే మీ జీవితంలోని అన్ని రకాల సమస్యలు, దుఃఖాలు పోతాయి. కోపం మటుమాయం అవుతుంది. మరి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జీవితంలో ఇబ్బందులు లేని వారు ఉండరు. మీరు ఏ విధమైన కష్టాన్ని ఎదుర్కొంటున్నా సోమవారం నాడు శివుణ్ణి ఖచ్చితంగా పూజించండి. అలాగే పూజా సమయంలో పరమేశ్వరుడికి నల్ల నువ్వులు కలిపిన నీటితో అభిషేకం చేయండి. ప్రతి సోమవారం నాడు ఇలా తప్పకుండా చేయండి. దీనివల్ల మీ జీవితంలో అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే వారు కూడా చాలామందే ఉంటారు. మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడితే సోమవారం నాడు తలస్నానం చేసి ధ్యానం చేయండి. అలాగే గంగా నీటితో శివుడికి అభిషేకం చేయండి. ఇలా చేయడం వల్ల మీ ఆదాయం, అదృష్టం పెరుగుతాయి. అలాగే మీ తండ్రుల ఆశీస్సులను కూడా పొందుతారు. ప్రతి సోమవారం ఇలా చేయవచ్చు. మీరు చాలా కాలంగా అప్పుల బాధతో సతమతమవుతున్నారా? మీరు మీ ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ప్రతి సోమవారం నాడు గంగాజలంతో శివుడికి అభిషేకం చేయండి. అలాగే తెల్లని వస్త్రాలను పరమేశ్వరుడికి సమర్పించండి. ఈ పరిహారాలన్నింటినీ చేయడం వల్ల మీరు కోరుకున్న ఫలితాన్ని పొందుతారు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. చాకచక్యంగా వ్యవహరిస్తే ప్రయత్నాలు సాఫీగా సాగుతాయి. కొన్ని సందర్భాల్లో ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం తీసుకోండి. కాలాన్ని సత్కార్యాలకై వినియోగించండి. శుభవార్త శక్తినిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. మీరు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాకుండా కార్యాలయంలో అధికారులు మీకు వీలైనంత సహాయం చేస్తారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు, లేకుంటే ఇబ్బందులు తలెత్తుతాయి. భార్యాభర్తల మధ్య అపోహలు తొలగిపోతాయి. కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్న పనులపై మనసు నిలుపుతారు. విద్యార్థులు పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు తోటివారి సహాయ సహకారాలు అందుతాయి. అయితే అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. సోదరులు బంధువుల సహకారంతో అనుకున్న పనులను తొందరగా పూర్తి చేస్తారు. వాహనం మరమ్మతుల కారణంగా ఖర్చులు పెరగవచ్చు. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. భక్తి పెరుగుతుంది. సంగీత సాహిత్య కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. ఆత్మీయుల ద్వారా లాభపడతారు. వ్యాపార లాభం ఉంటుంది. కుటుంబ సభ్యుడు లేదా పిల్లల ప్రవర్తన మిమ్మల్ని బాధిస్తుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజు కానుంది. ఈరోజు ప్రారంభించే మనల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులకు అనుకూలమైన రోజు. ఈరోజు పెట్టిన పెట్టుబడి వ్యాపారంలో లాభిస్తుంది. కానీ గుడ్డిగా రమ్మి పెట్టుబడులు పెడితే మాత్రం నష్టం తప్పదు. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. ఈరోజు స్వామి హనుమను పూజించినా ప్రార్థించినా విశేషమైన ఫలితం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీల్లో ఏమరపాటు తగదు. వివాదాలకు దూరంగా ఉంటారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. పారిశ్రామికవేత్తలకు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. తలపెట్టిన ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. భక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. కానీ సిబ్బందితో ఇబ్బందులు రావచ్చు.
ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. అధికారుల ప్రశంసలు అందుతాయి. వాగ్వాదాలకు తావు లేకుండా వ్యవహరించాలి. విజ్ఞాలను తెలివిగా అధిగమించండి. కొన్ని సమస్యలు తొలగిపోతాయి. ప్రతి అడుగు ఆచితూచి వేయండి. మీకు సానుకూల ఫలితాలు ఉంటాయి. రోజు ప్రారంభంలో ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీటికి సంబంధించి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. డబ్బు కూడా ఖర్చు అవుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభదాయకం. ఆర్థిక లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు బంధువులను ఆర్థిక సహాయం అడగకపోతే మంచిది. అంతా సవ్యంగానే జరుగుతుంది. అభీష్ట సిద్ధి ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారపరంగా అన్ని విధాలా అనుకూలమైన రోజు. జీవిత భాగస్వామితో చిన్న టూర్ ప్లాన్ చేసుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈరోజు శుభదినం. ఇష్టదైవ నామస్మరణ మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి. విజయం సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. అధికార యోగం సూచితం. ఆనందించే అంశాలు ఉన్నాయి. ధన నష్టం రాకుండా జాగ్రత్త పడండి. సొంత పనుల్లో ఇతరుల ప్రమేయం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. తలపెట్టిన పనులు లాభదాయకంగా అనుకున్న సమయంలో పూర్తవుతాయి. గతంలో ఇచ్చిన సొమ్ము చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగులకు తోటివారితో మనస్పర్ధలు రావచ్చు. సమాజంలో గుర్తింపు పొందుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణం భూముల విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కార్య సాఫల్యం ఉన్నప్పటికీ ఖర్చులు పెరగవచ్చు. కళాకారులకు సాహితీవేత్తలకు ఆదరణ పెరిగినప్పటికీ అందుకు తగ్గ ఆదాయం ఉండకపోవచ్చు. కోర్టు వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. కొన్ని చిక్కుముడులకు పరిష్కారాన్ని కనుగొంటారు. దగ్గరి వారి నుంచి ఆదరణ లభిస్తుంది. ఇది అన్ని విధాలా కలిసి వచ్చే సమయం. ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. సాఫీగా జీవితం సాగిపోతుంది. కొన్ని వ్యక్తిగత కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారంలో మంచి ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రుల ద్వారా మేలు జరుగుతుంది. అదృష్ట యోగం ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. నిరుద్యోగులు శుభవార్తను వింటారు. సుబ్రహ్మణ్య ఆరాధన మంచి చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈరోజు ప్రతి అడుగు ఆలోచించి వేయండి. కోరికలు నెరవేరుతాయి. దేనికి తొందరవద్దు. స్వల్ప విఘ్నాలు ఎదురవుతాయి. చాకచక్యంగా ఎదుర్కోవాలి. నిష్కారణంగా మాటలు అనేవారు ఉంటారు. శాంతంగా సమాధానం ఇవ్వండి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. భూములు కొనుగోలు ప్రయత్నాల కోసం వాహనం మూలంగా పనులు కలిసి వస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొన్ని పనుల్లో అనాలోచిత నిర్ణయాలు జాప్యానికి కారణం కావచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. విహారయాత్రలు ఫలిస్తాయి. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ధన వ్యయం పెరుగుతుంది. అనాలోచిత నిర్ణయాలు తీసుకోకూడదు. ఉద్యోగ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపారపరంగా లాభాలు ఉంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థికంగా ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. వృత్తి నిపుణులకు మంచి అవకాశాలు వస్తాయి. సంకల్పం సిద్ధిస్తుంది. ఈరోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజు కానుంది. వ్యాపారంలో అనుకున్న దానికంటే ఎక్కువ లాభం ఉంటుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. సాయంత్రం మీరు కుటుంబంతో షాపింగ్ చేసే అవకాశం. ప్రేమ వ్యవహారాలు తీవ్రమవుతాయి. విద్యార్థులకు అనువైన రోజు. ఇష్టదేవతా ప్రార్థన శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారు ఈరోజు నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. తలపెట్టిన పనులు కుటుంబ సభ్యుల సహకారంతో సకాలంలో పూర్తి చేస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సంతృప్తిగా ఉంటారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. విద్యార్థులు రాణిస్తారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలప్రదం అవుతాయి. వృత్తిపరంగా అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. మంచి కాలం నడుస్తోంది. అనుకున్న పనులు చేస్తారు. ధనయోగం పుష్కలంగా ఉంటుంది. బుద్ధిబలంతో లక్ష్యాన్ని సాధిస్తారు. సుఖ సంతోషాలు ఉంటాయి. ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ముందస్తు ప్రణాళికలతో కాలం కలిసి వస్తుంది. ఇష్టకార్య సిద్ధి ఉంటుంది. ఒక ఆపద నుంచి బయటపడతారు. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. బంధువులలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఈరోజంతా అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. ఆకస్మిక ధనలాభాల వల్ల ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనూ రహస్య విషయాలను పంచుకోకండి. శివనామస్మరణ శాంతినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా బాగుంటుంది. శ్రమ పెరగవచ్చు. శ్రమకు తగిన ఫలితం తప్పక లభిస్తుంది. ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపారం అనుకున్న స్థాయిలో ఉంటుంది. అయితే రావాల్సిన డబ్బు సమయానికి అందకపోవడంతో కొన్ని పనుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. సంయమనంతో వ్యవహరిస్తారు. వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి. కర్షక కార్మికులకు అనుకూలంగా ఉంటుంది. సంతోషంగా ఉంటారు. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. అనవసరమైన ఖర్చుల నియంత్రణ అవసరం. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. శుభకాలం నడుస్తుంది. ముఖ్యమైన పనుల్లో విజయాలు ఉంటాయి. మనోబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. భూ గృహ యోగాలు సూచితం. వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. చెడు ఊహించవద్దు. ఇంట్లో శుభాలు జరుగుతాయి. సామరస్య ధోరణితో సంభాషిస్తే మంచి ఫలితం వస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. బంధువుల్లో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఈరోజు సాధారణ రోజు కానుంది. కుటుంబంలో ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఏ పని పూర్తయినా మనసు ఆనందంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన వివాహితులు అత్తమామల వైపు నుంచి బహుమతులు పొందవచ్చు. వ్యాపారంలో కొత్త పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరికి హామీలు ఉండవద్దు. విష్ణు ధ్యానం ఆనందాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ సమయానికి డబ్బు చేతికి అందుతుంది. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఓపికతో పనులు పూర్తి చేస్తారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. విదేశీ ప్రయాణాలలో జాప్యం జరగవచ్చు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు తోటి వారితో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వారితో పరిచయాలు పెరుగుతాయి. ప్రయాణాల మూలంగా అలసట ఖర్చులు ఉండవచ్చు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. అభివృద్ధిని సాధిస్తారు. సంతృప్తినిచ్చే అంశాలు ఉంటాయి. అవసరాలకు అన్నీ సమకూరుతాయి. అడ్డుపడేవారు ఉంటారు. కార్యసిద్ధిపై దృష్టి నిలపండి. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. ఇంట బయట ఒత్తిడి తగ్గుతుంది. అనుకోకుండా బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ధనలాభానికి అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారంలో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. కొన్ని సమస్యలు తొలగుతాయి. ముఖ్య వ్యక్తుల సలహాతో మేలు జరుగుతుంది. మనస్సుకు శాంతి లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాలి. ఇష్టదేవతా స్మరణ శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు పాత బకాయిలు వసూలవుతాయి. పనిలో బాధ్యత పెరుగుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఆదాయం పెరుగుతుంది. కొన్ని పనుల్లో అనుకోని ఆటంకాలు రావచ్చు. అయితే కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. కార్య సాఫల్యం ఉంటుంది. పనులపై మనస్సు నిలుపుతారు. వివాదాలకు దూరంగా ఉండడం అవసరం. ఉత్సాహంతో ఉంటారు. వ్యాపార విస్తరణపై మనస్సు నిలుపుతారు. బంధుమిత్రులతో ఆప్యాయంగా ఉంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. అనవసరమైన పనులను వాయిదా వేసుకుంటారు. అయితే ఖర్చుల నియంత్రణ అవసరం. విశేష ప్రతిభతో మంచి ఫలితాలు సాధిస్తారు. కీర్తి సౌభాగ్యం శాంతి లభిస్తాయి. ఆశయం నెరవేరుతుంది. బంగారు భవిష్యత్తును నిర్మిస్తారు. గతంలో చేసిన మేలు ఇప్పుడు అక్కరకు వస్తుంది. ఒక పని పూర్తవుతుంది. కొందరికి మీ వల్ల ఉపకారం జరుగుతుంది. లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసరపు ఖర్చులకు కళ్ళెం వేయాలి. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లల నుంచి శుభవార్తను వింటారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు పనిచేస్తాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. లక్ష్మీ ధ్యానం శుభ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితం గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారు ఈరోజు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఒక కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. కొందరు సన్నిహితులతో విభేదాలు తలెత్తవచ్చు. నిర్ణయాలు తీసుకోవడంలో గోప్యత అవసరం. బంధువుల ద్వారా లాభపడతారు. శుభవార్తను వింటారు.
సహోద్యోగులతో స్నేహం పెరుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పదోన్నతి కారణంగా స్థానచలన సూచన. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఖర్చులు పెరగవచ్చు. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ సకాలంలో పనులు పూర్తవుతాయి. చదువులో రాణిస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. వ్యాపార భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆస్తుల మూలంగా ఆదాయం పెరగవచ్చు. భక్తి పెరుగుతుంది. తలపెట్టిన పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. సాహితీవేత్తలు, కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా పనిచేయండి. అపార నష్టం సూచితం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. కావాలని ఇబ్బంది కలిగించేవారు ఉంటారు. ఒక మేలు జరుగుతుంది. ఉద్యోగంలో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారు ఈరోజు బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. పెద్దల ప్రశంసలు ఉంటాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగవుతుంది. కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆస్తి ఒప్పందాలు చేసుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభకార్యాలను చేస్తారు. ఖర్చులు పెరగవచ్చు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. తోటి ఉద్యోగులతో సత్సంబంధాలు ఉంటాయి. వాహనం, భూముల కొనుగోలు చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కళాకారులకు, సాహితీవేత్తలకు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. సంతృప్తిగా ఉంటారు. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. వివాదాల్లోకి వెళ్లకుండా పనులపై మనసు నిలుపుతారు. అదృష్టవంతులవుతారు. ఏ పని ప్రారంభించినా లాభం ఉంటుంది. వ్యాపార బలం పెరుగుతుంది. కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది. ఉద్యోగపరంగా పురోగతి కనిపిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు రాకుండా చూసుకోండి. వ్యక్తిగత సమస్య ఒకటి కుదుట పడుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. మిత్రుల వల్ల ప్రయోజనం జరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆంజనేయ స్వామిని దర్శించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు పెద్దల సహకారంతో అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందుతుంది. భూ వ్యవహారాల్లో తగాదాలు తొలగిపోతాయి. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకం. పనుల్లో పరువు బాధ్యతలు పెరుగుతాయి. మనసు నిలిపి పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఆదాయంలో అస్థిరత మూలంగా పనుల్లో జాప్యం ఉంటుంది. ప్రభుత్వ పనులు, రాజకీయ పనుల్లో ఆలస్యం జరుగుతుంది. కోర్టు కేసుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. కావలసిన వస్తువులను కొంటారు. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. అద్భుతమైన శుభయోగం ఉంది. ఎటు చూసినా ఉత్తమ ఫలితాలే గోచరిస్తుంటాయి. ధర్మచింతనతో పైకి వస్తారు. గృహయోగం ఉంది. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. విజయాలు సొంతమవుతాయి. పట్టుదల ముందుకు నడిపిస్తుంది. ఆశించిన విధంగా కాలం ఉంటుంది. దగ్గర వారి నుంచి తగిన సహకారాన్ని పొందుతారు. ఆటంకాలను లెక్క చేయకుండా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. ఇంట, బయట పనుల ఒత్తిడి ఉంటుంది. జీవితానికి సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా మేలు జరుగుతుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. వృత్తి, వ్యాపారాల వారికి ఇది ఎంతో అనుకూలమైన సమయం. గణపతిని స్మరించండి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా కొనసాగుతాయి. దైవ భక్తి పెరుగుతుంది. ఇంట, బయట అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. సహోద్యోగులతో స్నేహంగా ఉంటూ పనులు నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ప్రయాణాల్లో అలసట ఉంటుంది. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. కోర్టు కేసుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. రాజకీయ పనులు కలిసి వస్తాయి. ప్రభుత్వ పనులు లాభదాయకంగా ఉంటాయి. అదృష్ట యోగం ఉంది. ధనప్రాప్తి ఉంటుంది. సహనంతో పనిచేయండి. లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి. గృహ, వాహనాది లాభాలు ఉంటాయి. లక్ష్య సాధనలో కృషిని పెంచండి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలు ఉంటాయి. బంగారు భవిష్యత్తుకు మార్గం వేసుకుంటారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. బంధువులు అపనిందలు వేస్తారు. సరిగ్గా ప్రయత్నిస్తే ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. వ్యాపార పరంగా జాగ్రత్తలు అవసరం. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది.
మధ్య మధ్య కుటుంబ సభ్యులతో సంప్రదించండి. పిల్లలు పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. మంచి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఈరోజు కొన్ని శుభవార్తలతో ప్రారంభమవుతుంది. తల్లిదండ్రుల మద్దతు పొందుతారు. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వివాహిత జంటలు మతపరమైన యాత్రకు వెళ్ళడానికి ప్రణాళిక వేయవచ్చు. ఒక వార్త సంతోషాన్ని ఇస్తుంది. శివారాధన ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.